నేను డాక్టర్ హారిక సురేని డైరెక్టర్ డాక్టర్ హారిక ఇంటికేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఈ రోజు మనం పెద్దవాళ్లలో కామన్ గా తరచుగా చూసే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూద్దాం సో మోస్ట్ కామన్ గా మనం పెద్దవాళ్ళల్లో చూసేది హియరింగ్ లాస్ అంటే వెనికిడి లోపం ఎందువలన వస్తుంది పెద్దవాళ్ళల్లో వెనికి లోపం అంటే యూజువల్లీ అది ఏజ్ రిలేటెడ్ డీజెనరేటివ్ చేంజ్ అనమాట అంటే మన చెవి లోపల ఏదైతే నరాలు ఉంటాయో అవి స్లోగా ఎప్పుడైతే ఏజ్ అయిపోతూ ఉంటుందో పెద్దగా అయ్యే కొద్దీ నరాలు అనేవి పనిచేయటం తగ్గుతూ ఉంటుంది దీని వలన వెనికిడి లోపం అనేది వస్తూ ఉంటుంది సో ఇది వాళ్ళు ఎలా కనిపెట్టగలరు కొంతమందిలో బానే మినిమల్ లాస్ ఉన్నప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఇద్దరు ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ క్వైట్ సరౌండింగ్స్ లో యూజువలీ బానే ఉంటుంది వాళ్ళకి బానే వినిపిస్తూ ఉంటుంది బట్ ఎప్పుడైతే నాయిస్ సరౌండింగ్స్ లోకి వెళ్తారో అంటే ఏదైనా మార్కెట్కి వెళ్ళటం కానివ్వండి లేకపోతే మూవీ థియేటర్కి వెళ్ళటం కానివ్వండి ఇలాంటి ఎప్పుడన్నా నాయిజీ సరౌండింగ్స్ లో ఎప్పుడైతే ఉంటారో ఒక పది మంది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ నాయిస్ సరౌండింగ్స్ లో వాళ్ళకి పక్కన వాళ్ళు మాట్లాడేది సరిగ్గా వినిపించదు అంటే క్లారిటీ అనేది ఉంటుంది సో ఇది ఇదింజ్ ఇనీషియల్ గా ఇలా మొదలవుతుంది వాళ్ళకి హీరింగ్ లాస్ అనేది స్టార్ట్ అయ్యేది అలా స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైతే బాగా ఎక్కువైపోతూ ఉంటుందో అప్పుడు మనం వైట్ సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు కూడా మాట్లాడినా కూడా వాళ్ళు పలకరనమాట సో రెస్పాండ్ అవరు ఇలాంటి ఇనీషియల్ స్టేజెస్ లోనే మనం దాన్ని పిక్ చేసి ఎంత హీరింగ్ లాస్ ఉంది ఏంటి చూసుకుని దానికి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇస్తే కనుక అది ఇంకా ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఇది ఎక్కువ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే పెద్దవాళ్ళు వాళ్ళు రెస్పాండ్ అవడం మానేసి ఆ మెల్లమెల్లగా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఎందుకు అంటే ఆ సౌండ్ వినిపించకపోయేసరికి వాళ్ళు సరౌండింగ్ జరిగే యాక్టివిటీస్ నుంచి దూరం అయిపోతూ ఉంటారు సో సరేలే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు మనకు వినిపించకపోయినా పర్వాలేదు అంటే మళ్ళీ మళ్ళీ ఏం అడుగుతాం అనే ధ్యాసలో అలా దూరం అయిపోతూ ఉంటారు దీని వల్ల ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది సో ఈ హియరింగ్ లాస్ ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది